నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం బద్దిపోచమ్మ ఆలయానికి నేడు భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి రాజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు డప్పు చప్పుల మధ్య బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. భక్తుల రాకతో ఆలయ పురవీధులన్నీ ఆధ్యాత్మికంగా శోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రావు అంటే మీ మీద ప్రెజర్ పెడుతుంది అంతే. గారు కొంచెం సులభతరం చేయాలి. ఎన్ని ఉంటాయని ఒకసారి చెక్ చేసుకో. కరెక్ట్ గారు, మనం కొత్త కొత్త పాలసీలతో ప్రజలకు ఇబ్బంది పడుతుంది. ఎన్ని ఉంటాయి గంట కలెక్టర్ గారు కాల్ తీసుకొని పరిచయం తీసుకొని ఒక పరిస్థితి ఇచ్చేద్దాం. తీసుకోకండి సార్, ఒకసారి పెండింగ్ కలుసుకోండి సార్. వారు నిజంగానే ఓనర్, ల్యాండ్ ఓనర్ ఉన్నప్పుడు గృహలక్ష్మి వస్తుంది. వారికి మనం కట్టుకోలేకపోతే చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ రెండవసారి సుంకే రవిశంకర్కు కేటాయించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరాస్తా వద్ద మండల కోఆప్షన్ సభ్యుడు అజ్జు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రెండవసారి ఎమ్మెల్యే రవిశంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని నాయకులు అన్నారు. కార్యక్రమంలో నాయకులు గుంటు శంకర్, సురేందర్ రెడ్డి, పిట్టల రమేష్, బోయినరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడు, ఒకటి ఇటు ఇటు ఉండరా, ఇటు ఉన్నా ఇటు
ఓకే గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజాత, మా చొప్పని నియోజకవర్గం రెండవసారి మా సుంక రవిశంకర్ అన్న గారికి ఎంతో నమ్మకంతో ఈ రెండవసారి కూడా టికెట్ కేటాయించడం వల్ల మీ అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా రవిశంకర్ అన్న గారిని ఈ బోయినపల్లి మండలం తరఫున భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, రవిశంకర్ అన్న గారికి టికెట్ ఇవ్వడం పట్ల మా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెలువరిచాయి. తప్పకుండా ఈ బోయినపల్లి మండలాన్ని గౌరవ శాసనసభ్యులు రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో ప్రగతి పనులు నిలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు గుడి శేఖర్ రెడ్డి, ప్రతినిధులు ఆమదాల లక్ష్మారెడ్డి, గుడి శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, బైరి సాయిరెడ్డి, గోవూరి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున నాకు ధన్యవాదాలు. ఈరోజు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా బోయినపల్లి మండలం తడగొండ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వారికి ఈ జయంతి ఉత్సవాలు చేసుకుని ఒక పూలు వేసుకొని జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు రెడ్డి ఆవునూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి విగ్రహాలు ఆవిష్కరించి రెడ్డిల ఐక్యతను చాటాలని అన్నారు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూరాంజిరెడ్డి. రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి 154వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండలం ఆవునూరులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూరాంజిరెడ్డితో పాటు మండలాధ్యక్షుడు కుంబాల మల్లారెడ్డి, ఎంపీపీ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కళ్యాణ్ భానుచందర్, ఎంపీటీసీ సౌల లలిత, మాజీ జిల్లా అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆశయ సాధనకై కొట్లాడిన వ్యక్తి కాబట్టి అన్నది ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ఈ రోజు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం. అదే విధంగా మనం రెడ్డిలము వెనక పడిపోయి అన్ని రంగాల్లో అటు రాజకీయంగా గానీ ఇటు సామాజికంగా గానీ అటు ఆర్థికంగా గానీ అన్ని విధాల్లో వెనకబడిపోయి పోతున్నాము. మరి ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర గవర్నమెంట్ మనకు కార్పొరేషన్ ఇస్తానని మాటిచ్చింది. దానిపై మన రెడ్డి సంఘాలు ఎన్నో విధాలుగా వినతి పత్రాలు గాని అదేవిధంగా ఎన్నో సమస్యలపై మనం పోరాటం చేసాం. అయినా కూడా ఎటువంటి సానుకూల స్పందన లేదు. మరి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్టయితే మన రెడ్డి బంధువులు అందరూ కూడా బాగుపడేవాళ్ళు, పెన్షన్లు వచ్చేటి, సీట్లు వచ్చేటి, వివిధ రంగాల్లో వాళ్ళంతా డెవలప్ అయ్యేవాళ్ళు. కానీ ఇవ్వలేదు. ఈ ఎలక్షన్లైనా ఖచ్చితంగా మన రెడ్డిలో కార్పొరేషన్ ఇవ్వాలని, అదేవిధంగా మనం ఏవైతే డిమాండ్లు కోరుతున్నామో అవన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆవును గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. రెడ్డి బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన మహనీయుడు రెడ్డి కులానికే గర్వకారణమైనటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి ఉత్సవాలను మన రాజన సిరిసిల్ల జిల్లాలోనే ప్రప్రథమంగా ఆవునూరు గ్రామ ప్రజలు, గ్రామ రెడ్డి బంధువులు ఆయన విగ్రహం ఏర్పాటుకు సన్నాహం చేసుకుని ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నందుకు ముస్తాబాద్ మండల రెడ్డి అధ్యక్షులు మల్లారెడ్డి అన్నగారికి, గ్రామాధ్యక్షులు బాలెడ్డి అన్నగారికి మరియు ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ముఖ్య ప్రముఖ రెడ్డి బంధువులు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినందుకు మన జిల్లా రెడ్డిలందరము వాళ్ళకు మనం ఎంతో అభినందనీయం తెలుపుతూ ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఇదే ఆదర్శంగా తీసుకొని రాజన సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండల్లో దాదాపు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు మన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయబోతున్నాము. రెడ్డిల ఐక్యతను చాటుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఏం చేసినా కూడా రెడ్డిల ఐక్యత నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎటువంటి పట్టింపు లేకుండా తనవంతు కృషి, తనవంతు సహాయం చేస్తూ ఈరోజు సిరిసిల్లలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా
పేద విద్యార్థులకు గాని మన మెరిట్ వచ్చిన విద్యార్థుల స్కాలర్షిప్స్ మరియు మన సంఘ సభ్యులు కొందరు అనుకోకుండా జరిగిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు మన రెడ్డి కులంలో ప్రముఖ పాత్ర వహించిన అవార్డులు సాధించిన అవార్డులందరికీ మన ఇప్పుడు నెవర్ వెంకరెడ్డిగా జాతీయ అవార్డు సాధించిండు. అలానే ఇంకా కొందరు రెడ్డిలందరూ అవార్డు మన అవార్డు సాధించినందుకు వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మనం ఏ చేసినా రెడ్డిల ఐక్యత కొరకు మనం మాత్రమే గుర్తించి అందరూ తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కలుపుకొని అందరు సపోర్ట్ గా ఉండి రెడ్డి లెక్కను చాటుకోవడానికి ఇందులో ఎవరికి ఏ విధమైన ఉద్దేశాలు లేవు, ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం ఇది. ఈ ప్రోగ్రామ్ అనేది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి రెడ్డి బంధువు రాజకీయాలకు అతీతంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి బంధువులు అందరూ రెడ్డి కులం ఫస్ట్, నెక్స్ట్ రాజకీయాలు కాబట్టి అందరం ఐక్యంగా ఉండి ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకొని రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డిల ఐక్యతను చాటి చెప్పే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై రెడ్డి. బండరాళ్లు కొట్టుకుని తమ ఉపాధి దెబ్బతీస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు వెడల సంఘం ప్రతినిధులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు వెడల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్దూరు స్పిన్నింగ్ మిల్ పరిసరాల్లోని ఎల్లమ్మ గుట్టను స్పిన్నింగ్ మిల్ యజమానులు అక్రమంగా తవ్వుతున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో వెడల సంఘం జిల్లా అధ్యక్షుడు సూరత్ దేవరాజుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పట్టణంలోని 9వ వార్డు విలీనమైనటువంటి గ్రామంలో మరి స్పిన్నింగ్ మిల్ మరి కొందరు వ్యక్తులు కొనుగోలు చేసినారు. ఆ కొనుగోలు చేసినటువంటి స్థలంలో దాని పక్కనే మరి గవర్నమెంట్ స్థలానికి సంబంధించినటువంటి గుట్ట ఉంటుంది. ఆ గుట్టను కూడా కబ్జా చేసినటువంటి ప్రయత్నం కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కూడా చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ కానీ ఈ రకరకాలుగా అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి దానిపై విచారణ జరిపిరా జరపలేదా అనే విషయం కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. మరి ఆ గుట్టను తవ్వుతూనే ఉన్నారు తప్ప ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ ఒడ్డర్లకు సంబంధించినటువంటి గుట్టను కూడా ఖర్చు చేసినటువంటి ప్రయత్నం ఉన్నాం. ఆ గుట్ట మరి ప్రభుత్వం భూమా లేకుండా పట్ట భూమా విచారణ జరపాల్సిందిగా మీ అధికారులను కూడా దయచేసి కోరుతా ఉన్నాం. చాలా రోజుల నుండి 9 నెలలు కూడా తిరుగుతా ఉన్నారు. 9 నెలల నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా అని కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. ఇప్పటికైనా దయచేసి ఆ గుట్టకు ఏదైతే కబ్జా గురవుతా ఉన్నదో మరి పిండి కొండలు పెద్ద పెద్ద గుట్టలను కూడా తవ్వి మరి లేవలు చేస్తూ ఉన్నారు. దానిపై విచారణ జరిపి మరి ఎవరైతున్నారో ఆ కొనుగోలుదారులు పట్ట భూమి కాకుండా మరి ప్రభుత్వం భూమి అయితే కబ్జా చేసుకున్నట్టు వ్యక్తులపైన కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఒడ్డల్ల జీవితం అంటేనే బండ మరి ఎప్పటి కూడా బండ కొట్టుకునే జీవించే వాటి వాళ్ళని కూడా పట్టించుకోకపోవడం అనేది కూడా ఈ శోచనీయంగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం భూమా కాదని విచారణ జరిపి తేలకపోతే ఈ ఒడ్డర్లందరూ కూడా అక్కడనే దీక్ష కూపోని నిరసన తెలుపుతామని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.